Welcome to Cool Science, YouTube channel for school children. Please subscribe my channel. అయానిక సమయోజనీయ పదార్థాల ధర్మాలు. అయానిక పదార్థాలు ఘన పదార్థాలుగా మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి ఎన్నో లవణాలు అయానిక పదార్థాలే. సమయోజనీయ పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఉంటాయి. ఉదాహరణకు పంచదార, గ్లూకోజ్ వంటివి ఘన రూపంలో ఉంటాయి. కిరోసిన్, బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటివి ద్రవ రూపంలో లభ్యమవుతాయి. ఆక్సిజన్, క్లోరిన్ వంటివి వాయు రూపాలలో ఉండే సమయోజనీయ పదార్థాలు. అయానిక పదార్థాలు ఘనస్థితిలో విద్యుత్తును ప్రవహింపచేయవు, కానీ వాటి జలద్రావణాలు మంచి విద్యుద్వాహకాలు. అందువల్లనే వాటిని విద్యుత్ విశ్లేషాలుగా ఉపయోగిస్తారు. సమయోజనీయ పదార్థాలు వాటి శుద్ధ స్థితిలో గాని జలద్రావణాలుగా గాని విద్యుత్తును ప్రవహింపజేయవు. అయానిక పదార్థాలకు ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు అధికంగా ఉంటాయి. సమయోజనీయ పదార్థాలకు అల్ప ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఉంటాయి. అయానిక పదార్థాలలో అణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి. సమయోజనీయ పదార్థాలలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి. ఒకే రకంగా ఉన్నవి వాటిలోనే కరుగుతాయి. అయానిక పదార్థాలు ద్రవ సమ్మేళనాలు కాబట్టి అవి ద్రవ ద్రావణులలోనే కరుగుతాయి. ఉదాహరణకు ద్రవ సమ్మేళనం అయిన ఉప్పు ద్రవ ద్రావణి అయిన నీటిలో కరుగుతుంది. సమయోజనీయ పదార్థాలు అద్రువ సమ్మేళనాలు కాబట్టి అద్రువ ద్రావణులలోనే కరుగుతాయి. ఉదాహరణకు అద్రువ సమ్మేళనం అయిన నాఫ్తలిన్ అద్రువ ద్రావణి అయిన కిరోసిన్ లోనే కరుగుతుంది. థాంక్యూ ఫర్ వాచింగ్ కూల్ సైన్స్ వీడియోస్.